రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేడి తహసీల్దార్ విజయారెడ్డి మృతిని కరీంనగర్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఆ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద గల రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహం ఎదుట విజయారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. విజయారెడ్డి హత్య హేయమైన చర్య అని రెడ్డి సంఘం నేతలు అన్నారు. దాడికి పాల్పడిన దుండగుని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మూల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పింగిలి రవీందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు మహిపాల్ రెడ్డి, చాడ రవీందర్ రెడ్డి, రాణిరెడ్డి, బేతి సుధాకర్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు. తహసీల్దార్ అయినటువంటి విజయారెడ్డి మీద నిన్న జరిగిన అరాచకం దేశం యావచ్చు నివ్వరపోయింది. దేశంలోనే ఇలాంటి సంఘటన జరగడం మొట్టమొదటిసారి అని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి మనం మానవ ప్రపంచంలో ఉన్నామా లేక క్రూర మృగాల మధ్యలో బ్రతుకుతున్నామా అనేది ఒక ఆలోచన రావాలి. ఇవాళ ఉద్యోగం చేయాలంటేనే భయపడే స్థితిలో ప్రజలు వచ్చినారంటే మరి దానికి ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలా? ఇలాంటి ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని మరి ఇలాంటి దుర్మార్గులకు శిక్షను విధించేలాగా కోర్టులు కూడా ముందుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. విజయారెడ్డిపై అమానుషమైన దాడిని రెడ్డి సంఘం పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి హేయమైన చర్యకు పూనుకున్న నిందితులను, ప్రత్యక్ష పరోక్ష నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఆలస్యం కాకుండా వారికి తగిన శిక్ష వేసినట్టయితే ఇంకోసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కాపాడిన వారు అవుతారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.